గుండె మెచ్చేసుకొని ప్రొఫెషన్ మీద ఒట్టు ఫస్ట్ టైం ఒక గొప్ప సినిమా యాక్ట్ చేస్తున్నాననే 45 సంవత్సరాల తర్వాత ఒక మళ్ళీ ఒక గొప్ప సినిమా యాక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు వచ్చింది చాలా గమ్మత్తుగా అంటే నాకు ఎందుకు అనిపించిందో చిన్న షేర్ చేసుకుంటా మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ సినిమా ప్రమోషన్ లో ఇది కూడా ఒకటే కదా అంతేనంటావా ఏసేయండి ఏసే ఎవడన్నా కారణం జస్ట్ రెండు రోజులైంది మేము సక్సెస్ ని ఎంజాయ్ చేసి వైజాగ్ లో వచ్చి F3 అనే సినిమా సో ఈ నాటి వరకు కూడా ఒక సక్సెస్ ని మీతో పాటు నేను మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నేను ఒక ఛాలెంజ్ చేశా ఈ సినిమా గనక ఆడకపోతే ఈ సినిమా హిట్ కాకపోతే నేను మళ్ళీ నా ముఖం మీకు చూపించను అని ఛాలెంజ్ చేశా మీ అందరూ మీరంటే ప్రేక్షక దేవుళ్ళు కాదండి మా వాళ్ళు మా మీడియా అంతా షాక్ అయ్యారు కొంతమంది తమ్ముళ్ళు అయితే ఏంటనే మరి అంత అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకన కాన్ఫిడెన్స్ నాది కాదురా బాబు కాన్ఫిడెన్స్ నవ్వు మీద కాన్ఫిడెన్స్ మీ మీద ఇప్పుడు ప్రేక్షక దేవుళ్ళు మీ మీద మీ మీద ఉన్న నమ్మకంతో నేను ఛాలెంజ్ చేశాను అంటే ఇవాళ అది 100% మీరందరూ కూడా ఆ నా నమ్మకాన్ని నిలబెట్టారు అలా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ ఆ కథ వినేటప్పుడు కానీ నేను కూడా మీలాగే ఒక ఆడియన్ అయిపోతాను అంటే ఒక ప్రేక్షకుని అయిపోతాను